గేదలరాజు హత్య కేసు ఇన్వెస్టిగేషన్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. సో దీని ఇన్వెస్టిగేషన్ పూర్వపరాలు చూస్తే మూడు కోణాల్లో ముగ్గురు ముఖ్య సూత్రధారులతో ఈ హత్య జరిగినట్టు తేట తెలియింది. బైక్ ఆన్ చేసి ఉంది మరి. మీ అందరికీ వివరించినట్టుగా మొదట సూత్రధారి ఎలాగా డిఎస్పీ రవి గారు ప్రభుబాబు ఉన్నారు. రెండో సూత్రధారిగా శ్రీనివాసరాజు రెండో సూత్రధారిగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మూడో సూత్రధారిగా దామ సుబ్బారావు పేరు బయటకు వచ్చింది. సో వీళ్ళు ముగ్గురికి వేరు వేరు కారణాల ద్వారా గేదెల రాజు మీద గ్రడ్జెస్ ఉన్నాయి. సో మొదటిది మీ అందరికీ తెలుసు, డిఎస్పీ రవిబాబు గేదెల రాజు దామ సుబ్బారావు ఈ ముగ్గురు కలిసి ముందుగా పద్మలతోటి సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారు. సో ఆ కోణంలో చూస్తే తర్వాత సబ్సిక్వెంట్గా పద్మలత హత్య కాబడింది. ఆ హత్య కేసు సెపరేట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దాని పర్యవసానంగా దానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా రవిబాబు నుంచి ఒప్పందం ఉంది కాబట్టి అందులో 50 లక్షలు రవిబాబు ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ 50 లక్షల కోసం ఈ డిమాండ్ జరుగుతుండగా ఆ డిమాండ్కి ఒత్తిడికి తట్టుకోలేక ఈ హత్యకి ప్రథమ కారణంగా రవిబాబు సైడ్ కోణం నుంచి తెలియవచ్చింది. మరి దామ సుబ్బారావు రవిబాబుకి పరిచయం చేసింది గేదెల రాజు అని అతనే కాబట్టి సో దామ సుబ్బారావుని కూడా అతను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సో పబ్లిక్గా చాలా చోట్ల దామ సుబ్బారావు ఈ డబ్బులు నాకు రవిబాబుతో ఇప్పించకపోతే అతను చంపేస్తానని చెప్పి చాలా చోట్ల వీడు పగలబాలు పలికినట్టు తెలుస్తుంది. అలాగే ఈ మాతృశ్రీ హౌసింగ్ సొసైటీ అని చెప్పి దామ సుబ్బారావు ఆయన 60 ఎకరాల లేఅవుట్ ఒకటి చేస్తున్నాడు. అందులో కూడా కొంత సంఘ సైట్ని ఆక్రమించుకుని గేదెల రాజు దామ సుబ్బారావుకి కొద్దిగా ఇబ్బంది కలగజేసినట్టు తెలుస్తుంది. సో ఈ రెండు కారణాలలో వలన గేదెల రాజు మీదుగా దామ సుబ్బారావు కూడా గ్రడ్జెస్ డెవలప్ అయ్యి ఫాల్స్ చెప్పారు.